దేశంలో కరోనా విజృంభిస్తోంది. కోలుకున్న వారి సంఖ్య చూస్తే 20,96,665 మందిగా తెలుస్తోంది. మొత్తానికి దేశంలో కరోనా మహమ్మారి చాప కింద నీరులా ప్రవహిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. దేశంలో ఒక్కరోజులో రికార్డు స్థాయిలో 69,62,000 కరోనా కేసులు నమోదై మొత్తం కేసుల సంఖ్య చూస్తే 28,36,926 తెలుస్తోంది. మృతుల సంఖ్య మొత్తం 53,866 తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ తిరుపతి జారి తెలియజేస్తారు. తిరుపతి జారి, దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో 69,652 కేసులు నమోదయ్యాయి. అంటే దేశవ్యాప్తంగా ఈ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. వివిధ రాష్ట్రాల్లో కూడా కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో ఆందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకవైపు ఇటు ప్రభుత్వాలు ఇటు చర్యలు తీసుకున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోతుంది. అయితే అన్లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతుంది. మృతుల సంఖ్య కూడా అదే విధంగా పెరుగుతుంది. ఒక్క రోజులోనే 977 మంది మృతి చెందారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. అయితే ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 28,36,926 ఈ మొత్తం కరోనా కేసుల సంఖ్య పెరిగింది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా మొత్తం ఇప్పటి వరకు 53,866 మంది చనిపోయినట్లుగా తేలింది. దీంతో ఈ మృతుల సంఖ్య పెరుగుతుండడం, కేసుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుండడంతో ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం కూడా ప్రజల నుంచి వ్యక్తమవుతుంది. అయితే ఎవరు కూడా స్వీయ నియంత్రణ పాటించకుండా ఉండడం వల్లనే ఈ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, స్వీయ నియంత్రణ పాటించాలి, మాస్కులు ధరించాలని విషయంలో కూడా ప్రచారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరింత ఉధృతంగా చేయాలి. ఒకవైపు వ్యాక్సిన్ విషయంలో కూడా స్పష్టత కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి. ఒకవేళ కరోనా వచ్చిన వాళ్ళు ఎలాంటి మందులు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రభుత్వం నుంచి ఎలాంటి వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయనే విషయాలపైన కూడా ప్రభుత్వం స్పష్టత ఇస్తే తప్ప ప్రజలకు మెరుగైన వైద్యం అందలేదు అనే భావన కూడా ప్రజల నుంచి వ్యక్తమవుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో కఠినంగా వివరించి ఒకవైపు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తే ప్రజలు కోలుకుందని చెప్పేసి చెప్తున్నారు. తిరుపతి సారి, మరి కరోనా విషయంలో తెలంగాణ ప్రభుత్వం వైఫల్యం చెందిందని గవర్నర్ తమిళసై వ్యాఖ్యలు కూడా చేశారు. ఆమె వ్యాఖ్యలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం స్పందన ఏ విధంగా ఉంది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన మేరకు వైద్య సేవలు అందిస్తుంది. ఎక్కడ కూడా కరోనా విషయంలో నిర్లక్ష్యం చేయలేదు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు చాలా తక్కువగా ఉన్నాయి. మహారాష్ట్ర, అదేవిధంగా పశ్చిమ బెంగాల్, కేరళ, ఢిల్లీ రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య చాలా తక్కువగానే ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. పద్మల సార్, రైట్, థ్యాంక్ యూ. తిరుపతి చారి.